నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగిసింది. చివరి పూజల తర్వాత వనదేవతలు తిరిగి అడవికి వెళ్లారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ బయలుదేరారు. పునుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు వెళ్లారు. అశేష భక్తజనం ఆ ఘట్టాన్ని తిలకించి పులకించిపోయారు. సమ్మక్క సారలమ్మ నినాదాలతో అరణ్యం దద్దరిల్లింది. మేడారం జాతర ముగిసినప్పటికీ భక్తులు తిరుగువారం వరకు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతర ఈసారి గ్రాండ్ సక్సెస్ అయింది. కనీవిని ఎరుగని రీతిలో భక్తులు పాల్గొన్నారు. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే పరిమితమైన మేడారం జాతర ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ విశేషంగా జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సమ్మక్క సారలమ్మకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం గవర్నర్ తమిళసైతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. నిన్న కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జాతరలో చివరి ఘట్టమైన నిన్న అమ్మవార్లో వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. అటు భక్తులు కూడా మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇంటికి తిరుగుముఖం పట్టడంతో మేడారం తాడ్వాయి రోడ్డుపైన వాహనాల రద్దీ నెలకొంది. మేడారం మహాజాతర చిన్నపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. జాతర విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు 135 లక్షల నుంచి 40 లక్షల వరకు భక్తులు తరలివచ్చినట్లు సీతక్క వివరించారు.